మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. తెలుగుదేశం పార్టీని నందమూరి వంశాన్ని ఇప్పటికే కాదు ఇంకో 10 తరాల తర్వాత అయినా వేరువేరుగా చూడలేము. అయితే గత కొంతకాలంగా బాలకృష్ణ తప్ప మరో నందమూరి వారసుడు తెలుగుదేశం పార్టీలో కనిపించడం లేదు. అయితే హరికృష్ణ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలతో మళ్లీ టీడీపీ నందమూరి వారసులతో కళకళలాడబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన అన్న చనిపోయిన తర్వాత బాలయ్య అన్న కొడుకులకు అండగా నిలిచాడు. అదే క్రమంలో చంద్రబాబు కూడా వారికి దగ్గర అయ్యాడు. అయితే రాబోతుంది ఎన్నికల సమయం కావడం, టీడీపీకి కూడా స్టార్ క్యాంపెయిన్ దూరం అవడంతో తారక్ సేవలను ఈసారి ఖచ్చితంగా వాడుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి కేవలం తారక్ని వాడుకోవడమే కాకుండా అతనికి పార్టీలో కీలక పదవి అప్పజెప్పి ఆ తర్వాతే ప్రజల్లోకి పంపాలి అన్నది చంద్రబాబు ఆలోచన. అలా అయితేనే తారక్ అభిమానులు నమ్మే పరిస్థితి ఉంటుంది అన్నది చంద్రబాబు ఆలోచన. ఇలా చేస్తే నందమూరి వారసులను కావాలని దూరం పెడుతున్నారు అన్న అపవాదు కూడా పోద్ది. సో తారక్ పార్టీలోకి రావడం ఏ లెక్కన చూసుకున్నా చంద్రబాబుకి లాభమే కానీ నష్టం లేదు. అందుకే తారక్కి పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా స్థానమిచ్చి కీలక నిర్ణయాలలో జూనియర్ని కూడా బాబు ఇన్వాల్వ్ చేయబోతున్నారట. మరి ఈ ప్రపోజల్కి తారక్ నుండి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి.